అందరికీ నమస్కారం. లలితాస్ కిచెన్ టిప్స్కి స్వాగతం. ఈరోజు మనం స్పైసీ బగారా రైస్ ప్రిపరేషన్ చూద్దాం. మనం బిర్యానీ కంటే కూడా ఈ రైస్ సపరేట్గా చేసుకొని చికెన్ మటన్ కర్రీస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీని ప్రిపరేషన్ చూద్దాం. దానికంటే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం మనం. ఇప్పుడు ఈ రైస్ అండి, హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ అండి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి 4 తీసుకున్నా అండి. చిరిమి పెట్టుకున్న వెల్లుల్లి, ధనియా పౌడర్, సాల్ట్, గరం మసాలా పౌడర్, నెయ్యి. ఇది హోల్ బిర్యానీ సామాగ్రి అండి. ఇది బిర్యానీ ఆకు, సాజీరా, జాజి పువ్వు, జాపత్రి, అనాస పువ్వు, మరాఠ మొగ్గ, చెక్క, లవంగ, యాలకులు ఇవి. ఇది అల్లం పేస్ట్ అండి. అల్లం పేస్ట్ మనం 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని, నేను కుక్కర్ బౌల్ తీసుకుంటున్నా అండి, లేదంటే మందంగా ఉన్న ఇంకా వేరే గిన్నె అయినా తీసుకోవచ్చు. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం, మరీ హైలో పెట్టుకోవద్దు. ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్న నెయ్యి యాడ్ చేసుకోవాలి. కొంచెం నెయ్యి హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేద్దాం. వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మొత్తం కలిపేద్దామండి ఒకసారి. తర్వాత మనం ఈ బిర్యానీ సామాగ్రి ఉంది కదండి, మనం తీసుకుంది ఈ బిర్యానీ హోల్ దినుసులు మొత్తం కూడా వేసేసుకుందామండి. అల్లం పేస్ట్ 2 స్పూన్స్, గరం మసాలా, ధనియాల పొడి రెండు కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం కొత్తిమీర, పుదీనా కూడా దీంట్లోనే వేసుకోవాలండి. కొత్తిమీర వేసాను. నెక్స్ట్ పుదీనా. ఇవి మొత్తం కూడా మనం ఇలా వీటితో పాటు వేసుకొని మిక్స్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది మొత్తం ఈ తాలింపులోనే మొత్తం ఫ్లేవర్ అంతా పట్టేసి మనకి టేస్ట్ వస్తుందండి బగారా రైస్. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ వేసుకోవాలండి. వేరే సపరేట్గా మనం ఒక స్టవ్ మీద వాటర్ హీట్ చేసుకోవాలి, వేడి చేసుకోవాలి. మనం 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ వాటర్ చొప్పున వేడి చేసి పెట్టుకోవాలండి. ఈ రైస్ వేసి కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసి ఆ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కలిపేసుకొని వాటర్ పోసేద్దాం. ఇప్పుడు ఇది మొత్తం కూడా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేద్దామండి. మనం మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూస్తే మనకి స్పైసీగా బగారా రైస్ తయారై ఉంటుందండి. 3 విజిల్స్ వచ్చేసాయి. ఒకసారి మనం ఎయిర్ అనేది తీసేసుకొని చూసుకుంటే మనకి సర్వ్ చేసుకోవడానికి బగారా రైస్ అనేది రెడీగా ఉంటుందండి. ఈ బగారా రైస్లోకి బగారా సూప్ ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే ఆలు కూర్మా, చికెను, మటను ఇంకా వేటితో తిన్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ బగారా రైస్ అనేది. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఏ నైస్ డే. బై బై.